హాయ్ హలో వెల్కమ్ టు ఊ అంటావా మామా ఊ అంటారా మామా ఎస్ మీ అందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేయడానికి అంటే సేమ్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చేసనమాట ఊ అని చెప్పేసి ఆన్సర్ చెప్పండి అబ్బా ఎంత మనీ అమ్మో మీకోసం వెయిట్ చేస్తుందో తెలుసా హ్యాపీగా ఆన్సర్ చెప్పండి మంచి అమౌంట్ మీకోసం వెయిట్ చేస్తుంది అలాగే ఫోన్పే గూగుల్ పే అమౌంట్ అలా ట్రాన్స్ఫర్ చేసుకోండి చకాచక్ చేసేసుకోండి హ్యాపీగా 100 రూపాయలతోని మన హైదరాబాద్లో అనుకోండి ఏదో ఒక రెస్టారెంట్లో బిర్యానీ తినచ్చు లేదు అంటే 100 రూపీస్ బిర్యానీ ఏం తింటాం అని అంటే ఏదో అట్లా ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను లేదు అనుకోండి పానీపూరి లవర్స్ అనుకోండి పానీపూరి తింటారు లేదు చాక్లెట్స్ లవర్స్ చాక్లెట్స్ తింటారు ఏదో మన అమౌంట్ కాదు కదా ఏదో ఒక రూపాయి కాల్ చేస్తే హ్యాపీగా 100 రూపీస్ అమౌంట్ వచ్చింది లేదా 50, 25 అలా అమౌంట్స్ వచ్చాయి కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు సో అలానే ఇప్పుడు మీ అందరి కోసం గేమ్ షో స్టార్ట్ చేసే ముందు మరి నా షో స్టార్ట్ చేయాలి కదా ఊ అంటారా ఊహు అంటారా మరి గేమ్ ఆడడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను సాంగ్స్ కూడా రెడీగా ఉన్నాయి మరి మీరైతే గ్రిప్ బాగానే ఉంది పాటలు మేమే బాగానే పాడతాం మీకంటే బాగా పాడతాం అనే వాళ్ళు ఉంటే మాత్రం కాల్స్ చేయండి హ్యాపీగా అమౌంట్ పట్టేసేయండి మంచిగా ఖుషీ ఖుషీగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట జనరల్గా ఏంటంటే మేము ఇచ్చే అమౌంట్ అంత ఎక్కువ కాకపోయినా సరే మీరేమంటారు అబ్బా ఒక కాల్ చేసాం అబ్బా హ్యాపీగా ఈరోజు నేను చాలా లక్కీ అమౌంట్ వచ్చింది అండ్ అలాగే ఒక కాల్తో మేము మాట్లాడడం అనే ఇంటెన్షన్ చాలా ఉంటుంది కాబట్టి ఇంకెందుకు కాల్స్ చేసేస్తే హ్యాపీగా మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఆల్రెడీ మీ అందరికి నేను ఎక్స్ప్లెయిన్ చేసిందే గేమ్ ప్లాన్ గురించి బట్ ఎనీవే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మేము ఒక సాంగ్ ప్లే చేస్తాము మధ్యలో గ్యాప్లో ఆపేస్తాం అనమాట దాన్ని మీరు కంటిన్యూ చేసి ఈ సాంగ్ కరెక్ట్ అని చెప్పుకుంటే మీరు గేమ్లోకి ఎంటర్ అయిపోవచ్చు సో మా దగ్గర కార్డ్స్ ఉన్నాయి వీసా కార్డ్స్ సో ఒక కార్డును మీరు పిక్ చేసి సెకండ్ నుంచి 3rd 1 లాస్ట్ నుంచి 3rd 1 అలా చెప్తే నేను ఇలా ఓపెన్ చేసి ఏమొచ్చిందో చెప్పేస్తాను అనమాట ఒకవేళ అమౌంట్ వచ్చిందనుకో మీకు వెంటనే ట్రాన్స్ఫర్ అయిపోతుంది అండి ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట అమౌంట్ సో అది కూడా అడిగేస్తే అమౌంట్ వచ్చిందో లేదో కూడా అడిగేస్తాను అనమాట దాని లేదు అనుకుంటే అమౌంట్ రాకపోతే జోకర్స్ వస్తాయి అది కూడా ఉంటుంది అనమాట సో అందుకే చెప్తున్నా ఎవరైతే కాల్స్ చేసి మీ లక్ను పరీక్షించుకోవాలి అనుకుంటున్నారు అలాగే సాంగ్స్ మీద గ్రిప్ ఉంది అనుకుంటున్నారో హ్యాపీగా కాల్ చేయండి కాల్ చేసి హ్యాపీగా ఎంటర్టైన్ అవ్వండి అండ్ అమౌంట్ కొట్టేసేయండి ఇప్పుడు ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం హలో హలో ఓకే కాల్ కట్ అయినట్టుంది ఇట్స్ ఓకే నో ప్రాబ్లమ్ సో అలానే మీ అందరికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా గేమ్ షో గేమ్ ప్లాన్ గురించి నేను కూడా నిన్న చాలామంది అమౌంట్ గెలుచుకుంటే నిన్న చాలా అమౌంట్స్ అంటే 5 రూపీస్ ఒకలే గెలుచుకున్నారు బట్ ఎనీవే వాళ్ళకి ఫోన్పే గూగుల్ పే లేదు అంట సో మా కిడ్డీ బ్యాంక్లో 5 రూపాయలు దాచేసాం అనమాట నా కిడ్డీ బ్యాంక్ ఇప్పుడు ఫస్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళు ఆన్సర్ గెస్ చేస్తారు అయితే మాట్లాడదాం హలో 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 హాయ్ హాయ్ అండి ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు హలో మీ పేరు చెప్పండి స్వాతి గారు నిన్న కాల్ చేశారు కదా మీరు వేరే స్వాతి గారు కాల్ చేశారు నిన్న సో ఏంటండి హలో స్వాతి గారు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు టీవీ చూస్తూ మాట్లాడద్దు మీరు టీవీ చూస్తూ మాట్లాడితే కాల్ కట్ అయిపోయిద్దండి ఓకేనా అర్థమవుతుందా హలో స్వాతి గారు సో సాంగ్స్ మీద మీకు గ్రిప్ ఉందా లైట్ గా ఉంది సో ఊ అంటారా సాంగ్స్ చెప్పి నన్ను ఇంప్రెస్ చేస్తారా అమౌంట్ కొట్టేస్తారా సాంగ్ ఏదోసో తెలియదు అంటే అది ప్యూర్ గా లక్క అందుకే అంటున్నారు లక్కను మీరు పరీక్షించుకోండి అమౌంట్ వస్తుంది అని చెప్పి రెడీయా రెడీయా స్వాతి గారు విన్నారా పాట మధ్యలో అయిపోయిందా మేమే ఆపేమండి పాటని అక్కడి నుంచి మీరు గెస్ట్ చెయ్యాలి పాట బండిరా అయితే ఏమొస్తుంది చెప్పండి ఆ అంటే అమలాపురం ఆ అంటే ఆహాపురం ఏదో అన్నారు కదా మరి బండిరా అంటే ఏమొస్తుంది మీరు టీవీ చూస్తున్నట్టు ఉన్నారు టీవీ చూస్తే కనుక ఏం చేయలేను బట్ ఓకే మీరు పాట అయితే పాడారు కాబట్టి అది మీరు చెప్పింది రైటో రాంగో తెలుసుకుందాం ఓకేనా ఎస్ స్వాతి గారు చెప్పేశారు ఆన్సర్ మీరు విన్నారా మీరు వింటున్నారా టీవీ చూస్తున్నారా
మీరు చెప్పింది రైటా రాంగా ఊహా ఊహువా మీరు ఆన్సర్ చెప్పింది ఊహా ఊహువా అంటున్నా కరెక్టా కరెక్ట్ కాదా ఊ అనుకుంటున్నారా అది ఊహే సో గేమ్ లోకి ఎంట్రీ అయిపోయారు కంగ్రాచులేషన్స్ స్వాతి గారు ఎస్ సో మరి మీకు ఏ కార్డు కావాలి చెప్పండి మీ అదృష్టాన్ని మరొకసారి పరీక్షించుకోండి సరే మేడం మీరు కొంచెం హెల్ప్ చేయాలి మేడం నేను హెల్ప్ చేయాలా సరే హెల్ప్ చేస్తా ఇక్కడ వీసా కార్డు ఉంది కదా మీరు ఏదో ఒకటి పిక్ చేసుకోండి మిడిల్ అనుకుంటున్నాను మిడిల్ అంటే లాస్ట్ నుంచా ఫస్ట్ నుంచా ఫస్ట్ నుంచి మిడిల్ వన్ ఓకే స్వాతి గారు ఎంత వచ్చింది అనుకుంటున్నారు జోకర్ రావద్దు అనుకుంటున్నారు సరే మీకు అమౌంట్ వచ్చింది ఎంత వచ్చింది అనుకుంటున్నారో చెప్పండి ఫైవ్ రూపీసా స్వాతి గారు మిమ్మల్ని అంత అన్యాయం చేయనండి నేను అలాని న్యాయం కూడా చేయనండి మీకు వన్ రూపీ వచ్చింది మీ అదృష్టాన్ని బాగా పరీక్షించుకున్నారు కానీ అదృష్టం కూడా వన్ రూపీ దగ్గర ఆగిపోయింది వన్ రూపీ వచ్చింది గూగుల్ పే కానీ ఫోన్పే నెంబర్ చెప్పండి వెంటనే ట్రాన్స్ఫర్ చేస్తారు అమౌంట్ ఓకేనా ఓకేనా స్వాతి గారు హలో స్వాతి గారు ఆర్ యు హ్యాపీ నచ్చిందా వన్ రూపీ అయ్యో వన్ రూపీ అని అంత తక్కువ చేస్తారేంటండి వంద రూపాయికి రూపాయి తక్కువ తొంభై తొమ్మిది రూపాయలని అంటారు హ్యాపీయా సో గేమ్ గేమ్ నచ్చిందా మీకు ప్రోగ్రామ్ నచ్చిందా పర్వాలేదు అంటే రూపాయి వచ్చిందని పర్లేదు అంటున్నారా అంటే అలా అని కాదు అంటే అన్ని సాంగ్స్ సరిగా రావు సాంగ్స్ అవునా సాంగ్స్ విషయంలోనా అయితే ఓకే ఎన్ని మార్క్స్ హలో ఓకే థ్యాంక్ యూ స్వాతి గారు నైస్ టాకింగ్ టు యూ కాల్ చేస్తున్న ప్రతి బ్యాక్ టు బ్యాక్ ఇంకో కాల్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం వాళ్ళ అదృష్టం ఎలా ఉంటుందో మరి ఊ అంటారా ఊహు అంటారా తెలుసుకుందాం హలో హలో మీరు టీవీ చూడగానే టీవీని మ్యూట్ లో పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సాంగ్ వచ్చినప్పుడు మ్యూట్ తీయండి హలో హాయ్ హాయ్ ఎవరు మాట్లాడుతున్నారు మీ పేరు నా పేరు నందిని అండి నందిని గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నందిని గారు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు కామారెడ్డి నుంచి కాల్ చేస్తున్నారు మీకు అన్నయ్యలు ఎవరైనా ఉన్నారా ముగ్గురు అన్నయ్యలు ఏంటండి మీకు అన్నయ్యలు ఉన్నారా బ్రదర్స్ హలో మీకు బ్రదర్స్ ఉన్నారా నందిని గారు మీరు టీవీ చూస్తున్నారు లేదా పక్క నుంచి ఎవరో మాట్లాడుతున్నారు అందుకే నా మాటలు మీకు అర్థం కావట్లేదు టీవీ ఆఫ్ చేసేసారా పేడా వదిలేసింది మ్యూట్ లో పెట్టారు వెరీ గుడ్ నందిని చెప్పండి ఏం చేస్తూ ఉంటారండి టీచర్ జాబ్ ఏం అంటే ఏ సబ్జెక్ట్ కి ఇంగ్లీష్ అండ్ సోషల్ సరే మరి ఇంగ్లీష్ అండ్ సోషల్ కాబట్టి మీరు సాంగ్స్ వింటారా టీచర్స్ కాబట్టి అంత లీజర్ టైం దొరుకుతుందా మీకు దేనికి సాంగ్స్ వినడానికి దొరుకుతుంది సో సాంగ్స్ బాగా వింటారా సాంగ్స్ బాగా వింటారా వింటారనమాట వెరీ గుడ్ సరే మరి సాంగ్ ఒకటి ప్లే చేస్తాను దాన్ని మీరు నెక్స్ట్ లైన్ అంటే గెస్ట్ చేయగలరా గెస్ట్ చేసేస్తే మీ నా చేతిలో డబ్బులు ఉన్నాయి మీరు తీసుకోవచ్చు ఆల్రెడీ ఒకరికి వన్ రూపాయి వెళ్ళింది మీకు ఎంత వస్తుందో మీ అదృష్టం ఎలా ఉంటుందో గెస్ట్ చేద్దాం ఓకేనా చూసారా విన్నారా అర్థమైందా పాట ఎందులోదో సరే మరి గెస్ట్ చేస్తారా బొమ్మరిల్లు మూవీలోది ఓకే ఇంకా ఇంకా పాటను గెస్ట్ చేయండి అప్పుడో ఇప్పుడో ఎప్పుడో
అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చారే మరి అనుకుంటుంటుంది. తర్వాత ఎవరేమనుకున్నానా మనసుంటే అనుకుంటుంటుంది. అవును, అదంతా మా వాళ్ళు ప్లేన్ చేసి ప్లే చేశారు కదా. నందిని గారు, హలో, అదంతా మా వాళ్ళు ప్లే చేశారు కదా ఆల్రెడీ. ఎక్కడి నుంచి ఆపారో అక్కడి నుంచి చెప్పండి అంటున్నా. చెప్పండి. వెరీ గుడ్. సరే, మరి మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగో తెలుసుకుందామా? నందిని గారు విన్నారా? మీరు చెప్పిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగా? రైటే కదా మేడం. ఎలా రైట్ చెప్పండి. రైటేనా? చాలా కాన్సన్ట్రేషన్తో వింటున్నారు మరి. సరే, మరి ఇంకొకసారి మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా? మళ్ళీ మీ అదృష్టాన్ని పరీక్షించుకుంటారా డబ్బుల విషయంలో అంటున్నా? మరి ఊ అంటారా? మీరు ఊ అంటే నేను ఊ అంటా. ఓకేనా? సరే, మీకు ఏ కార్డ్ కావాలి? ఫస్ట్ కార్డా? సీరియస్గా? మళ్ళీ ఇంకో ఆప్షన్ ఇస్తున్నా. సరే, ఇంతలాగా మీరు అంత సీరియస్గా చెప్పినప్పుడు నేను ఇంకేం చెయ్యలేను నందిని గారు. మీరు చాలా ట్రై చేశారు, బట్ యు గాట్ జోకర్. ఐఎమ్ సారీ నందిని గారు, మిమ్మల్ని చాలా అందుకే సీరియస్గా ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాము ఇంకొకసారి అని చెప్పి. బెటర్ లక్ నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ నందిని గారు, నైస్ టాకింగ్ టు యూ. అలాగే కాల్ చేస్తున్నాను, నైస్, సో స్వీట్ ఆఫ్ యూ. ఇప్పుడైతే ఇంకో కాల్ రెడీగా ఉన్నారు బ్యాక్ టు బ్యాక్. హలో హలో హలో, హాయ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? సురేష్ గారు. ఎక్కడి నుంచి? గుడివాడ. ఏం చేస్తూ ఉంటారండి? ప్రైవేట్ జాబ్ చేస్తారు. వెరీ గుడ్. సో సాంగ్స్ వింటారా? ఇష్టమా సాంగ్స్ వినడం అంటే? లేదంటే లీజర్ టైంలో ఉన్నప్పుడే వింటారా? ఆహా, వెరీ గుడ్. సో సాంగ్స్ మీద గ్రిప్ అయితే ఉంది? ఉంది. వెరీ గుడ్. సరే, మరి షో నచ్చిందా? మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఏం బాగుంది షోలో? అర్థం కాలేదు. అవునా? ఇంకా చూడండి, మంచి మంచి సాంగ్స్ ప్లే చేస్తా, బట్ మీ జ్ఞాపక శక్తి కూడా ఎలా ఉందో మీరే టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? సరే, మీకోసం ఒక పాట పెట్టినా మరి. నిజంగా మరి గెస్ట్ చేసేస్తారా? ఊ అంటారా? మామా ఊ అంటారా? ఊ అంటారా? సురేష్ గారు విన్నారా? చూసారా? సాంగ్ ఏ సినిమాలోది? చందమామ. సరే, మరి సాంగ్ ఇష్టమా? ఈ సాంగ్ నాకైతే పిచ్చి పిచ్చికి ఇష్టం. మరి గెస్ట్ చేస్తారా? చెప్పేసాను మరి. చెప్పండి చెప్పండి సురేష్ గారు, అదేనా? ఇంకొక ఛాన్స్ ఇస్తా సురేష్ గారు, ఇంకొక ఛాన్స్ ఇస్తున్నాను. వద్దా ఆ ఛాన్స్? అదే ఆన్సర్ ఇంకా. సురేష్ గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీలో మీరు మాట్లాడుకోవద్దు. ఓకే, ఆయన అయితే ఆన్సర్. చెప్పండి. అదే ఇంకా
సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టీవీ వాల్యూమ్ తగ్గించండి, మళ్ళీ సాంగ్ ప్లే చేస్తున్నాను. మీరు ఎందుకో తప్ప ఆన్సర్ చెప్పారు నాకు అనిపిస్తుంది. సరే, మరి మీకు నెక్స్ట్ ఆన్సర్ ఛాన్స్ ఇచ్చిన మీరు ఒప్పుకోలేదు కాబట్టి ఒకసారి సాంగ్ ప్లే చేయండి, ఆన్సర్ తెలిసిపోద్ది. ఓకే సురేష్ గారు, రాంగే కదా కదా, నేను చెప్పాను, మళ్ళీ ఇంకొక ఛాన్స్ కూడా ఇచ్చాను మీకు. మరి ఫెయిల్ అయిపోయారు, మీరు గేమ్లోకి వెళ్ళలేకపోయారు, ఐమ్ సారీ. సురేష్ గారు, మరి ఏంటి మీరు యాక్చువల్గా మీరు గేమ్ అయితే గెలవలేదు, నన్ను ఇంప్రెస్ చేయలేదు మీరు సాంగ్స్ పాడకుండా. బట్ ఎనీవే మీకు ఈ సినిమా అంటే ఇష్టం అన్నారు కాబట్టి, నాకు కూడా ఈ సినిమా ఇష్టం కాబట్టి మీకు ఒక ఛాన్స్ ఇస్తా. థ్యాంక్ యూ. సరే, మీరు మీ అదృష్టాన్ని మరొకసారి ప్రయత్నించుకోండి, ఓకేనా? అదేంటది, బంపర్ ఆఫర్లో లక్కీ డ్రా అట్లా అన్నమాట, అట్లానే అనమాట. ఇంకేదో ఊహించుకోండి, లక్కీ డ్రా. ఆల్రెడీ దీన్ని ఆల్రెడీ ఏదో సినిమాలో అన్నారు. బట్ ఓకే సురేష్ గారు, రెడీయా? సరే, మీకు ఏ కార్డ్ కావాలి? మిడిల్ కార్డ్ కావాలి. ఫస్ట్ నుంచా లాస్ట్ నుంచా? ఫస్ట్ నుంచి మిడిల్ కార్డ్. ఉన్నా లైన్లో ఉన్నా, మీరు టీవీ చూడట్లేదా? సరే, మీరైతే టీవీ మ్యూట్లో పెట్టారా? సరే, మీరైతే డబ్బులు గెలుచుకుంటా అనుకుంటున్నారా? మీ అదృష్టం గట్టిగా పూజలు చేసినట్టున్నారు లక్ష్మీదేవికి బాగా పొద్దున్న చేశారా? కానీ మీరు ఎంత చేసినా లక్ష్మీదేవి ఎక్కువ కరుణించలేదన్నమాట, 5 రూపీసే కరుణించింది. వెరీ గుడ్, ఐ లైక్ ఇట్. బట్ ఎనీవే సురేష్ గారు, ప్రోగ్రామ్ ఎలా ఉంది, నచ్చిందా? చాలా బాగుందా, చాలా బాగుందా. థ్యాంక్ యూ జయేష్ గారు, నైస్ టాకింగ్ టు యు. కాల్ చేస్తుంది, సో స్వీట్ ఆఫ్ యూ. అండ్ అమౌంట్ కూడా గెలుచుకున్నారు, 5 రూపీస్ ఇమీడియట్గా మీ బ్యాంక్లో ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. గూగుల్ పే కానీ ఫోన్పే కానీ అమౌంట్ నెంబర్ చెప్పండి, హ్యాపీగా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక కాల్ రెడీగా ఉన్నారు. హలో 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 హలో, ఓకే కాల్ కట్ అయినట్టుంది, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు అయితే మాత్రం సూపర్ డూపర్ సాంగ్ ఇద్దాం అనుకున్నాను, కానీ కాకుండా ముందు మళ్ళీ ఒక విషయం మీ అందరికీ డిస్కస్ చేద్దాం అనుకున్నాను అనమాట. మళ్ళీ ఈ ఊ అంటావా మావా, ఊ అంటావా మావా, ఈ ప్రోగ్రామ్ కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే మాత్రం యూట్యూబ్లో ఫోర్ సైడ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి ఒక ఛానల్ ఉందన్నమాట, దానికి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అలానే మీరు ఎవరైతే కాల్ చేస్తున్నారో మీ వాయిస్ మళ్ళీ మీరు వినొచ్చు అనమాట, హ్యాపీగా క్రేజీగా వినొచ్చు. మరి మళ్ళీ మళ్ళీ మీరు వినాలి అనుకున్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, మా నోటిఫికేషన్స్ అన్నీ రావాలంటే కూడా. సో గో అండ్ చెక్ ఇట్. లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో తెలుసుకుందాం. హలో హలో హలో, హాయ్ అండి. హాయ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, మీ పేరు? ప్రియాంక గారు. ఏం చేస్తూ ఉంటారు? సింగరా? వెరీ గుడ్. సో మీకు సాంగ్స్ మీద మంచి గ్రిప్ ఉంటుంది అయితే? అవునండి. సరే, మీకోసం ఒక సాంగ్ ప్లే చేస్తాను, వితౌట్ ఫర్దర్ డిలే మంచిగా సాంగ్ ప్లే చేస్తాను, ఆ సాంగ్ మీరు గెస్ట్ చేసేస్తారా? ఎస్. ప్రియాంక గారు చెప్పండి, చూసారా? ఆ పాడండి, మనసంతా నువ్వే తెలుసు, సాంగ్ పాడండి. సూపర్, ఎస్, వెరీ గుడ్, వెరీ గుడ్. నాకైతే అర్థమైపోయింది ఈ సాంగ్ కరెక్ట్ అని చెప్పేసి చాలా మంది తెలుసు అనమాట. వితౌట్ ఫర్దర్ డిలే కాకుండా గేమ్లోకి వెళ్ళిపోదామా? వెరీ గుడ్. సో ఏ కార్డ్ కావాలి? ఏ కార్డ్ కావాలి మీకు? కార్డ్ కార్డ్ నా చేతిలో వీసా కార్డ్స్ ఉన్నాయి కదా, ఇందులో అమౌంట్ ఉందన్నమాట. మీకు ఏ కార్డ్ కావాలో సెలెక్ట్ చేసుకుంటే ఆ కార్డ్ పిక్ చేస్తా. పరీక్షించుకోండి మీ అదృష్టాన్ని. ఫస్ట్ దా, లాస్ట్ దా, మిడిల్ దా, సెకండ్ దా, థర్డ్ దా, అలా అడుగుతున్నా. థర్డ్ ది, ఫస్ట్ నుంచి థర్డ్ ది. అయ్యో ప్రియాంక గారు,
ఐఎమ్ సారీ జోకర్ వచ్చింది, మీరు అడిగిన థర్డ్ కార్డ్ తీసా గానీ వచ్చింది అన్నమాట. బట్ ఎనీవే ఫస్ట్ కార్డ్ తీయమంటే బాగుండేది అన్నమాట, 100 రూపీస్ ఉంది. బట్ బెటర్ లైక్ నెక్స్ట్ టైం ప్రియాంక గారు, నైస్ టాకింగ్ టు యు, కాల్ చేస్తూ ఉండండి హ్యాపీగా. సో ఓకే, ఈ రోజు అయితే ఊ అంటారా ఊ అంటారా షో సూపర్ డూపర్ గా సక్సెస్ఫుల్ గా రన్ అయిపోయింది అనమాట, సెకండ్ డే కూడా. సో హ్యాపీగా ఎంజాయ్ చేశారు కదా. సో రేపు షో ప్రోగ్రామ్ లో మళ్ళీ కలుద్దాం. బై బై.